హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాక. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాన్స్ డిషెస్ తో మీ ముందుకు వస్తున్న రొయ్యల మజాక ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈరోజు మన రొయ్యల మజాకాలో ప్రాన్స్ తో ఏ ఐటమ్ అనుకుంటున్నారా? సో ఈరోజు ఏ ఐటమ్ అంటే లెమన్ కొరియాండర్ ప్రాన్స్. సో రొయ్యల మజాక ప్రోగ్రాంలో ఈరోజు ఏం డిషో తెలుసుకున్నారు కదా? సో లెమన్ కొరియాండర్ ప్రాన్స్. సో లెమన్ కొరియాండర్ ప్రాన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మనకి ప్రాన్స్ కావాలి. సో ప్రాన్స్ అండ్ అలాగే లెమన్, టమోటా సాస్, చిల్లీ సాస్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఎగ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్, ఘీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా. ఎస్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నోట్ చేసేసుకున్నారు కదా? సో మీకు అనిపించిందా? సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉన్నాయి కదా, మనం ఎందుకు తయారు చేయకూడదు ఇప్పుడే అని. సో మీరు హ్యాపీగా ప్రాన్స్ తెచ్చేసుకున్నారు అంటే వెంటనే మీరు చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఒక బౌల్ తీసుకుందాము. సో ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను. సో ఈ బౌల్లో మనం ఫస్ట్ ప్రాన్స్ యాడ్ చేసేద్దాము. సో మామూలుగా ఏంటంటే కొన్ని ఐటమ్స్కి ముందుగా ప్రాన్స్ని మనం బాయిల్ చేయడము అది ఇది చేస్తాం కదా, బట్ ఇప్పుడు ఏం ప్రాన్స్ బాయిల్ చేయవలేదన్నమాట. నాకు తెలిసి ప్రాన్స్ మామూలుగానే చాలా త్వరగానే కుక్ అయిపోతుంది కూడా. మనం మటన్ ఇలాంటివి అయితే ఎక్కువసేపు దాన్ని ఎక్కువగా దాన్ని ఎక్కువసేపు బాయిల్ చేయాలి, అప్పుడే అది సాఫ్ట్గా అవుతుంది. సో చిన్నపిల్లలందరూ ఇష్టంగా తింటారు. సో ఎక్కువ కుక్ చేస్తేనే అది మనం తినగలం అని చాలామందికి ఉంటుంది. బట్ ప్రాన్స్ విషయానికి వచ్చేసరికి మనం ఎక్కువసేపు బాయిల్ చేయవలేదన్నమాట, చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది, ప్లస్ హెల్దీ ఫుడ్ కాబట్టి అందరూ ఇష్టంగా తినొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రాన్స్ తీసుకున్నాను. సో ఈ ప్రాన్స్ క్వాంటిటీ కూడా నేనైతే 150 grams తీసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట. సో 150 grams ప్రాన్స్ కూడాను బిగ్ సైజ్ తీసుకుంటున్నాను. సో పెద్ద సైజే తీసుకోండి, మరి చిన్నవి తీసుకున్నారంటే ఈ ఐటమ్కి అంతగా బాగోవన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రాన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి హ్యాపీగా ఎప్పుడు మనకి నాన్ వెజ్ ఐటమ్ తినాలి అనిపిస్తే అప్పుడు హ్యాపీగా మీరు మార్కెట్కి వెళ్ళిపోయి అండ్ మీకు ఇష్టమైన ప్రాన్స్ తీసుకునేసి వచ్చేసారు అంటే ఒక మంచి ఐటమ్. ఇప్పుడైతే మనం లెమన్ కొరియాండర్ ప్రాన్స్ని తయారు చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ రొయ్యల మజాక ప్రోగ్రామ్లో ప్రతిరోజు కూడా ప్రాన్స్తో ఒక హెల్దీ ఐటమ్ ప్లస్ డిఫరెంట్ ఐటమ్. సో రొటీన్గా కాకుండా ప్రతిరోజు ఒక కొత్త ప్రాన్స్ ఐటమ్ని నేర్చుకుంటూ ఉన్నారు కదా. ఈరోజు అయితే లెమన్ కొరియాండర్ ప్రాన్స్ అన్నాను కదా. సో ఫస్ట్ మనం దీనికి ఒక లెమన్ తీసుకోవాలి. సో ఆల్రెడీ 150 grams ప్రాన్స్ తీసుకున్నాను, ఇప్పుడు మనం లెమన్ యాడ్ చేద్దాము. సో లెమన్ కూడా ఎక్కువ యాడ్ చేయకండి, జస్ట్ కొంచెం సరిపోతుంది. సో మనకి లెమన్ ఏంటంటే లెమన్ యాడ్ చేసే సరికి కొంచెం పులుపు ఎక్కువ యాడ్ చేశారంటే మీకు ఆ పులుపు అనేది ఎక్కువైపోతుంది. సో జస్ట్ కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేద్దాము. సో కొంచెం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే. ఎస్, సో లెమన్ కొరియాండర్ అన్నాను కదా, సో లెమన్ జ్యూస్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ చిల్లీ సాస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో కూడాను టమోటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ ఇవన్నీ అవైలబుల్లోనే ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా మీరు యాడ్ చేసేయచ్చు. అండ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఒక స్పూన్ చిల్లీ సాస్ తీసుకోండి. సో మనం రొయ్యల క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేటివి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏంటంటే 150 grams తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడ ఈక్వల్ ఇంగ్రీడియంట్స్ అనేది చెప్తున్నాను. మీరు ఇంట్లో ఒకవేళ కేజీ రొయ్యలు తీసుకున్నా, హాఫ్ కేజీ తీసుకున్నా, ఆ క్వాంటిటీని బట్టి హ్యాపీగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను 150 grams ప్రాన్స్ అండ్ అలాగే దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. చిల్లీ సాస్ అయితే 1 spoon మాత్రమే యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో చిల్లీ సాస్ యాడ్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది ఏంటి, పౌడర్స్ అన్నమాట. సో ఏదేమైనా ప్రతి ఇంగ్రీడియంట్కి ప్రతి ఐటమ్కి మనకి కామన్గా పౌడర్స్ అనేటివి కావాలి కదా. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే సాల్ట్ యాడ్ చేద్దాము. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్. సో ఇప్పుడు చిటికెడు ఉప్పు తర్వాత పసుపు. సో పసుపు కూడా తక్కువే, జస్ట్ చిటికెడు పసుపు యాడ్ చేశాను. అండ్ కారం, సో కారం కూడా 1 spoon. సో మీరైతే
వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి కూడా స్పైసీగా ఉంటే ఇష్టం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్, ఒకరికి ఏమో తక్కువ కారం ఉంటే ఇష్టం, ఒకరికి ఏమో చాలా స్పైసీగా ఉంటే ఇష్టం. సో అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు తక్కువ అయినా ఎక్కువ అయినా మీ ఇష్టంకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో 1 హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, సో బ్లాక్ పెప్పర్ 1 హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను. అండ్ అలాగే వైట్ పెప్పర్, సో సేమ్ వైట్ పెప్పర్ కూడా సేమ్ క్వాంటిటీ 1 హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను. బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, ఉప్పు, పసుపు, కారం అండ్ అలాగే ధనియాల పొడి. సో ధనియాల పొడి కూడా 1 హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసేద్దాము. సో గరం మసాలా మనం 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ 1/2 టీ స్పూన్ తీసుకున్న గరం మసాలా 150 గ్రామ్స్కి 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. సో మీరు ఒకటి గమనించారా, నేను ఎక్కడ వాటర్ తీసుకోలేదు ఇప్పటి వరకు. సో వాటర్ కూడా అవసరం పడవు అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము. సో ఎందుకంటే మనం ఈ సాల్ట్ అండ్ అలాగే సాస్ యాడ్ చేసాము, సాల్ట్ యాడ్ చేసాము, ఇవన్నీ కూడాను మనం తీసుకున్న ప్రాన్స్కి బాగా మిక్స్ అయితేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఐటెంకి మనం పెద్ద సైజ్ రొయ్యలు తీసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడాను ఐటెం ఎంత టేస్టీగా ఉంటుందో చూడడానికి అంత కలర్ఫుల్గా కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆ స్మెల్లు అండ్ అలాగే చూపించే విధానం ఇవన్నీ కూడాను మనకి బాగున్నాయంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఇష్టంగానే తింటారు కదా. సో ప్రాన్స్ తీసుకోండి, ప్రాన్స్లో లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. అండ్ అలాగే మనం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసాము అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే మైదా కూడా యాడ్ చేద్దాము. సో మైదా కూడా నేనైతే 150 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి తక్కువ మైదానే తీసుకుంటున్నాను. సో మైదా తర్వాత మనం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మైదా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేద్దాం ఇదంతా కూడాను. సో ఈ ప్రాన్స్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేద్దాం. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అండ్ అలాగే మైదా కూడా యాడ్ చేశాను. సో మొత్తం కూడా బాగా సరిపోయేలా కలుపుకుందాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు 1 ఎగ్ తీసుకుందాము. సో ఎగ్, సో 1 ఎగ్ని బ్రేక్ చేసి దాంట్లో వేసేద్దాము. సో నేనైతే ఎగ్ వైట్ తీసుకుంటున్నాను, మీకు కావాలి అంటే ఎల్లోది కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే ఓన్లీ ఎగ్ వైటే తీసుకుంటున్నాను, మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఎగ్ వైటే ఇష్టం ఉంటుంది. సో కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినరు. సో అది మీ ఇష్టం అనమాట, ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1 ఫుల్ ఎగ్ తీసేసుకున్నాను. సో అదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇదంతా బాగా మిక్స్ చేస్తేనే ఆ పౌడర్స్ అన్నీ కూడాను దానికి బాగా సరిపోతాయి ప్రాన్స్కి, అప్పుడు మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడాను మనకేంటంటే కొన్నిసార్లు చాలామంది కూడాను ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో అయితే మ్యాక్సిమం. కాకపోతే ఇప్పుడు మనం వాటర్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ఎగ్ యూజ్ చేస్తున్నాము. సో ఎగ్ యూజ్ చేసినా కూడా ఆ ఇంగ్రీడియంట్స్, ఆ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ ప్రాన్స్కి బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట చాలా ఈజీగా. సో నేనైతే 150 గ్రామ్స్ ప్రాన్స్కి లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. లెమన్ మీరు ఎక్కువ కూడా యాడ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ యాడ్ చేశారు అంటే మనకి పుల్లగా అయిపోతుంది. అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను, మైదా కూడా యాడ్ చేశాను, మీరు అవి కూడా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అవన్నీ కూడాను బాగా యాడ్ చేసుకొని పౌడర్స్ కూడాను మీరు ఈ సాల్ట్, కారం ఇవన్నీ కూడాను చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే సాల్ట్ తక్కువైనా కూడా బాగుంటుంది కానీ ఎక్కువైతే బాగోదు కాబట్టి సాల్ట్ కూడా చూసి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే మనకి చికెను మటను వీటితో కంపేర్ చేస్తే ప్రాన్స్ ఈజీగా కుక్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మటన్ బిర్యానీ లేదా మటన్తో ఏదైనా ఐటెం ప్రిపేర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది.
సో ఆ మటన్ ఉడికేసరికి మనకి టైం పడుతుంది. బట్ ప్రాన్స్ విషయానికి వచ్చేసరికి మనకి అంత టైం తీసుకోదన్నమాట, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మనకి ప్రాన్స్ చాలా మంచిది కూడా హెల్త్కి. సో మిగతా ఐటమ్స్తో కంపేర్ చేసినప్పుడు, అంటే నాన్ వెజ్ ఐటమ్స్తో, ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలామంది కూడాను రోజు ఒక గుడ్డు తింటే చాలా మంచిది అంటారు కదా, సో అంతకన్నా కూడాను మనకి ప్రాన్స్ అనేది, ప్రాన్స్లో మనకి మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడాను చికెన్, మటన్ అండ్ ఎగ్తో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది, ప్లస్ మన స్కిన్కి కూడా చాలా మంచిది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది కూడాను వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. సో వెయిట్ ఎక్కువ అయిపోయి, సో వెయిట్ తగ్గాలి అని చెప్పి చాలా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. అండ్ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా, మనం వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఎక్కువ మనం ప్రాన్స్ తినడం వల్ల వెయిట్ కూడా లాస్ అవుతామంట, తెలుసా మీకు? సో చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, మనం ప్రాన్స్ తినడం వల్ల బరువు కూడా తగ్గుతామంట. సో చాలామందికి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కువగా కూడాను స్కిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. సో పైకి చాలా బాగా కనిపించాలి, స్కిన్ హెల్తీగా ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో ప్రాన్స్ తింటే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇది కొంచెం సేపు మ్యాగ్నేట్ అవ్వాలి కాబట్టి పక్కన పెట్టేద్దాము. సో ఇలా యాడ్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాము. సో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి కోసం మనం కడాయి పెట్టేసుకున్నాము. సో ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ కావాలన్నమాట. సో చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ కొరియాండర్ ప్రాన్స్. సో డీప్ ఫ్రై ఐటమ్ అన్నాను కాబట్టి మనం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. సో నేనైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఎప్పుడూ కూడా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఏంటి అంటే, ఆ ఆయిల్ చాలా హీట్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే బాగా హీట్ అవుతుందో అప్పుడు మనం వేసే ప్రాన్స్ అనేటివి చాలా ఈజీగా కుక్ అవుతాయి. అలా కాకుండా జస్ట్ అలా పెట్టేసి, కొన్నిసార్లు ఏంటంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలా చూసి మనం వేసేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, ఆ తర్వాతే మనం ప్రాన్స్ అనేటివి దీంట్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసాం కదా, సో ఆయిల్ బాగా హీట్ అయిపోయిందన్నమాట. సో మనకి ఆయిల్ హీట్ అయ్యే గ్యాప్లో ఇది కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్, ఇవన్నీ కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఇదంతా కూడాను మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే మనం మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేసాం కదా. సో మనకి ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్ ఎప్పుడు కూడాను ఆయిల్ బాగా హీట్ అయితేనే బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న ప్రాన్స్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేద్దాము. సో ఒకసారి బాగా కలిపేసుకున్నారు అంటే ఆ మిశ్రమంలో ఈ ప్రాన్స్ అనేటివి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఆయిల్లో వేసేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోతుందో అప్పుడు ఈ ప్రాన్స్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతాయి లేట్ అవ్వకుండా. లేదు అంటే ప్రాన్స్ అనేటివి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఎస్, చూస్తున్నారా? ఇంకొంచెం సేపట్లో మనకి లెమన్ కొరియాండర్ ప్రాన్స్ రెడీ అవ్వబోతుంది, బట్ ఇంకొంచెం టైం పడుతుందన్నమాట. సో మనకి ఇక్కడే కావాలి అంటే ఇట్లా రెడీ అయిపోయినాక కూడా మనం తీసుకోవచ్చు, లేదు మనం ఫుల్ ప్రాసెస్ అయినాక తీసుకోవచ్చు అనుకున్నా అలా కూడా తినవచ్చు. సో ఆయిల్ దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి డీప్ ఫ్రై ఐటమ్స్ అప్పుడు. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టేద్దాము. సో డీప్ ఫ్రై ఎప్పుడు కూడాను మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అవి వేసుకోవాలన్నమాట. సో ప్రాన్స్ అయితే నేను బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేస్తున్నాను. అండ్ ఇది టూ సైడ్స్ కూడా మనం బాగా రొటేట్ చేసుకోవాలి. సో నేను అందుకే స్టార్టింగ్లో చెప్పానన్నమాట, నేనైతే పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను, మీరు కూడా పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకోండి, అప్పుడు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందనేసి. సో ఏంటంటే మనం
పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మనకి దొరకనప్పుడు, సో ఇప్పుడైతే నాకు తెలిసి మార్కెట్లో ఎప్పుడు ఏ టైంకైనా కూడాను మనకి ప్రాన్స్ అవైలబుల్లోనే ఉంటాయి. విత్ కాస్ట్ కూడా మనందరికీ తెలుసు తక్కువే. సో ఎవరికి ఎప్పుడు ప్రాన్స్ తినాలి అనిపించినా విత్ ఒక స్పెషల్ డిష్ ఐటమ్స్తో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్రాన్స్ తీసుకొని ఏదైనా కొత్త ఐటమ్ని తయారు చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను లెమన్ కొరియాండర్ ప్రాన్స్ని తయారు చేస్తున్నాను. సో అలా మీరు ఒక్కొక్క రోజు ప్రాన్స్తో మన రియలా మజాక ప్రోగ్రామ్లో ప్రతిరోజు ఒక కొత్త ఐటమ్ చూస్తూ ఉన్నారు కదా. సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అన్నమాట. సో జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా నోట్ చేసుకున్నామా, వెళ్ళి ప్రాన్స్ తెచ్చేసుకున్నాము, ఒక హెల్దీ ఐటమ్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ కొరియాండర్, ఈ లెమన్ కొరియాండర్ ప్రాన్స్ అనేది మనకి ఎలా అంటే ఏదైనా కర్రీస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఏది ప్రిపేర్ చేసినా మనం ఫస్ట్ ఏ కాంబినేషన్లో బాగుంటుంది అని చూస్తాం కదా. సో ఇదైతే మనకి ఏదైనా కర్రీతోటి బాగుంటుంది, లేదా స్నాక్ ఐటమ్గా అయినా బాగుంటుంది. సో మనకి ఏదైనా కర్రీ ఉంది అంటే లైక్ పప్పు చారు లేదా రసము, ఇంకేదైనా సాంబార్ ఇలాంటివి ఉన్నాయి అంటే మనకి ఖచ్చితంగా దాంట్లోకి ఏదో ఒక కాంబినేషన్ కావాల్సింది. సో విత్ నాన్ వెజ్ ఐటమ్, హెల్దీ ఐటమ్ అయితే ఇంకా హ్యాపీగా తింటారు కదా. మామూలుగా చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఫిష్ ఇలాంటివి తయారు చేయడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే ఒక 1 ఇయర్ బేబీ, 2 ఇయర్ బేబీ ఉన్నారంటే, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా చిన్నపిల్లలు ఉన్నారు అంటే, సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది. అంటే ముళ్ళులు ఇరుక్కుంటాయేమో, సో తినడానికి ఇబ్బంది పడతారేమో. చిన్నవాళ్ళకనే కాదు పెద్దవాళ్ళకి కూడా భయం ఉంటుంది. బట్ మనకి ఫ్రాన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఏది ఉండదన్నమాట. హ్యాపీగా మనం ఏ టైంలో అయినా, ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు. పైగా హెల్త్కి కూడా చాలా మంచిది ప్రాన్స్ తినడం. ఎస్, ఆయిల్లో మనం డీ ఫ్రై చేస్తున్నాం కదా, 2 సైడ్స్ కూడా బాగా రొటేట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బాగా రొటేట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడే ప్రాన్స్ అనేటివి నీట్గా కుక్ అవుతాయి. సో మనం పచ్చి రొయ్యలే తీసుకున్నాం కాబట్టి అది డీప్ ఫ్రైలోనే మనకి కుక్ అవ్వాలి కాబట్టి మనకి కొంచెం టైం ఇక్కడే పడుతుందన్నమాట. సో చూసారా మనకి ప్రాన్స్ కూడా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఎవరికైనా ఇలాగే తీసుకోవాలి అన్నా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. సో ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్ కదా, పైగా క్రిస్పీ ఐటమ్స్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో ప్రాన్స్ మనం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇక్కడే మనం టేస్ట్ చూడొచ్చు. సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత మీరు హ్యాపీగా పప్పులో కానీ ఏదైనా కర్రీ కాంబినేషన్లో తీసుకున్నారంటే అద్దరిపోతుంది. లేదా మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంది, సో అది కూడా చెప్తాను, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ప్రాన్స్ అనేటివి కుక్ అయిపోయాయి, సో డీప్ ఫ్రై అయిపోయాయి. సో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడే కొంచెం బాగా రొటేట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనకి రొటేట్ చేయకపోయామంటే ఒక సైడ్ మాత్రమే అవి డీప్ ఫ్రై అవుతాయి, ప్లస్ ఆయిల్ కూడా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము అంటే మనకి ఆ ప్రాన్ అనేది ఆయిల్లో బాగా మునిగిపోతుంది. సో మునిగిపోవడం వల్ల ఏంటంటే మనకి బాగా కుక్ అవుతుంది, ప్లస్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బాగా వాటికి మిక్స్ అయిపోయి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వీటిల్లో ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇలా కుక్ అయిన ప్రాన్స్ని మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాము. సో మీకు కావాలి అంటే ఇక్కడ కూడా మీరు టేస్ట్ చూడొచ్చు అన్నమాట. లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కూడా ట్రై చేయొచ్చు. సో ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు కాబట్టి మీరు ఈజీగా జస్ట్ ఒక 1/2 అవర్లో ప్రిపేర్ చేసేయచ్చు. సో నేనైతే పెద్ద సైజ్ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో మీరు కూడా పెద్ద సైజ్ రొయ్యలే తీసుకోండి, దొరికితే మాత్రం ఖచ్చితంగా పెద్ద సైజ్ తీసుకోండి. నాకు తెలిసి ఎప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఎస్, ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాము. సో ఈ కడాయిని పక్కన పెట్టేద్దాము. సో ఆయిల్ బాగా హీట్గా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేశానన్నమాట. సో ఇప్పుడు మనం మరొక కడాయి పెట్టుకొని దీంట్లో ఘీ యాడ్ చేస్తున్నాను. మీరు ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో కొంతమందికి ఘీ ఇష్టం ఉండే వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తింటారన్నమాట. సో మీ ఇష్టాన్ని బట్టి ఘీ అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో ఏదైనా మీ ఇష్టం, ఘీ తీసుకున్నా బాగుంటుంది, ఆయిల్ తీసుకున్నా మంచి ఫ్లేవర్ అన్నమాట. సో ఘీ ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ అనేది. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఈరోజు ఇంట్లో ఏదో స్పెషల్ ఐటమ్ ఉంది అని. సో ఘీ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఏం చేద్దామంటే
కొంచెం ఆనియన్స్ వేద్దాము. సో కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే ఆల్రెడీ చిన్నవిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు. సో ఇవి జస్ట్ కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో మనకి ఆనియన్స్ అనేటివి త్వరగా వేగిపోతాయి అన్నమాట, ఎక్కువ టైం తీసుకోవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాము. సో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో మనకి ఇంట్లో కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక హ్యాపీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఒక 2-3 డేస్ హ్యాపీగా బాగుంటుంది. ఇన్ కేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 డేస్ దాకా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనము ప్రాన్స్ డీప్ ఫ్రై చేయకముందు కూడా చిల్లీ సాస్ యాడ్ చేసాము. సో దీంట్లో ఒక 1 స్పూన్ చిల్లీ సాస్ అండ్ అలాగే కొద్దిగా టమాటా సాస్. వన్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ టమాటా సాస్ యాడ్ చేశాను. సో ఇవంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ దీంట్లో వేసేద్దాము. సో ఆనియన్కి అండ్ అలాగే చిల్లీ సాసు, టమోటా సాస్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఎప్పుడైనా కూడా మనం ఘీ యాడ్ చేసాము అంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఎస్, మనకి ఆ కొరియాండర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ ఆ ప్రాన్స్ అనేటివి మనం డీప్ ఫ్రై చేసినటివే కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ టైం తీసుకోదన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సో స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ని మనం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. సో కొత్తిమీరతో గార్నిష్. మీరు కనుక స్నాక్గా తీసుకోవాలి అంటే ఏదైనా సాస్ కాంబినేషన్లో తీసుకున్న చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్స్. ఎస్ ఓకే. సో ఫైనల్గా నా చేతిలో వేడి వేడిగా లెమన్ కొరియాండర్ ప్రాన్స్ రెడీగా ఉంది. నేనైతే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, బాగా వేడి వేడిగా ఉందన్నమాట. అలా కాసేపు టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలన్నమాట, బాగా వేడిగా ఉంది కదా. సో పాపికార్న్ అయితే మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోయింది, నా తెలుసు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో చూసారు కదా ఈరోజు రొయ్యల మజాక ప్రోగ్రాంలో ప్రాన్స్ పాప్కార్న్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా బాగా నచ్చుతుంది. అండ్ ఇది వాళ్ళది రొయ్యల మజాక. మనం మళ్ళీ రేపటి రొయ్యల మజాక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.